హనుమంతుడు చాలా పెద్ద పెద్ద బండలు సంజీవని పర్వతమే తెచ్చాడు. హనుమంతుడు ఎంత సమానమో, హనుమంతుడు ఎంత సమానమో ఉడత కూడా అంతే సమానం. ఎందుకంటే హనుమంతుడు మోయగలిగేవారు హనుమంతుడు మోసాడు, ఉడత మోయగలిగేవారు ఉడత మోసాడు. నిన్న రాత్రి అంటే రోజు వింటాను నేను శ్రీభాష అప్లాచారు మా చిన్నోడా కన్నయ్య, కన్నయ్య మరి పేరేంటి యశోవర్ధను ఊరుకున్నావా? ఏంటి తప్పుడు శ్రీభాష వారు అంటున్నారు రాముడికి ఎంత వినయం అంటే ఆయన కాలు తగిలింది, అహల్య రూపు వచ్చింది. మామూలుగా అయితే మన వల్లనే చూశారు కదా అన్నట్టుగా మనమైతే, కానీ రాముడికి ఎంత వినయం అంటే ఆవిడ అలా రూపు దాల్చగానే ఆవిడికి దండం పెట్టారు. అంటే రాముడు అక్కడ వినయ స్వరూపం, వినయ దేవతా స్వరూపంగా ఉన్నారు తప్ప నేను రాజుగారి అబ్బాయిని, చక్రవర్తి కొడుకుని, ఇలా నా వలన ఇలా జరుగుతుంది అసలు అసలు కొంచెం కూడా గర్వమే లేనటువంటి వాడు. అందుకే త్యాగరాజస్వామి అంటారు, ఆయనే వేడుకుంటారు త్యాగరాజస్వామి. ఏమంటే దుడుకు గల నన్నే దొర కొడుకు బ్రోతురా, ఎంతో దుడుకు గల నన్నే దొర కొడుకు బ్రోతురా. దుడుకు అంటే ఏంటండి? దుందుడుకు అంటుంటాం, అంటే పొగరతో నిర్లక్ష్యంతో గర్వంతో ముందుకెళ్ళిపోతున్నాను నేను, నన్ను ఏ దొర కొడుకు రక్షిస్తాడు అన్నారు. ఇక్కడ దొర అంటే చక్రవర్తి. ఎవరా చక్రవర్తి? దశరథుడు. దశరథుడు అందుకే చూడండి హరికథ అయిపోయాక ఆఖరులు ఏం చెప్తారు, చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. ఈ చక్రవర్తి కొడుకైనటువంటి సార్వభౌమైనటువంటి ఈ రామచంద్రమూర్తికి మంగళం. అందుకే చూడండి మంగళం అన్నప్పుడు వెంటనే మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. అంతా మంగళం. మంగళం అంటే ఏమిటంటే శుభం. శుభం ఎప్పుడు జరుగుతుంది? నన్ను అక్కడ మాట్లాడకుండా ఉండండి, ఆ పక్కన శ్రీభాష నన్ను మాట్లాడకండే, అది ఇంగిత ధ్యానానికి సంబంధించిన విషయం. శ్రీభాష అప్రాచారు అది చెప్తారు, పెద్దలు చెప్పారు రోజు రామాయణం చదవండి, అంతా చదవలేరు కదా, ఒక కాండ చదవండి, ఒక కాండ కూడా చదవలేరు కదా, ఒక సర్గ చదవండి, ఒక సర్గ కూడా చదవలేకపోతే ఓ పది శ్లోకాలు అన్నా నిత్యం చదివితే ఏమవుతుంది? నువ్వెవరో నీకు తెలుస్తుంది. మనందరి లోపల పొరలు కమ్మి నేనిది అనే గర్వం ఉంది, అది పోతుంది. అందుకని మనం మళ్ళీ పుట్టకుండా ఉండాలి అంటే మనకి రాముడు పట్టాలి. రాముడు పడితే మళ్ళీ పుట్టాం. ఎందుకు రాముడు ఏమైనా మోక్షం ఇస్తాడా అని అంటారేమో రెడ్డి దగ్గర, నన్ను అక్కడ వాడతాడటం ఆగిపోయి ఆపలేదు వాళ్ళు, ఎవరు చెప్పినా కూడా వింటలేదు. బయటికి వెళ్ళమన్నానా? రాముడిని ఎందుకు తెలుసుకోవాలి? రాముడు మోక్షం ఇస్తాడా అంటే రాముడు రాముడుగా ఉన్నప్పుడు మోక్షం ఇచ్చాడు, రాముడు రామభద్రుడై మోక్షం ఇచ్చాడు, రాముడు సీతారాముడుగా 150 ఏళ్ల క్రితమే త్యాగరాజస్వామి వారికి మోక్షాన్ని ఇచ్చారు. మోక్షము గలదా భువిలో జీవన్ముక్తులు గాని వారలకు మోక్షము గలదా. 150 ఏళ్ల క్రితం, 400 ఏళ్ల క్రితం మన రామదాస్ గారికి మోక్షం ఇచ్చారు. అక్కడ ఉత్తర భారతంలో
ఆయన పేరేమిటండి, తులసీదాస్ గారి మోక్షం ఇచ్చారు, కబీర్దాస్ మోక్షం ఇచ్చారు, ఇక్కడ కవయిత్రి మొల్ల. అలా ఒకరిద్దరు కాదు, రాముడిగా ఉన్నప్పుడే నన్ను మాట్లాడకూడదు, అది ఇంగితం. రాముడు అప్పుడు అడవిలోకి వెళ్ళినప్పుడు ఈ గరు జటాయు, ఇప్పుడు మనం వెళ్ళే ఊరేంటమ్మా రోజారావుని, జటప్రోలు జటాయు సంబంధమే కదా. మేము గొల్లపురోలు రమ్మని పిలిచారు, అక్కడేమో ఎవరో ఒక అబ్బాయి కళ్యాణం, మరి ఇదేమో లోక కళ్యాణం, ఇదే ముఖ్యం కదండి సీతారామ కళ్యాణం. మరి ఈ జటాయుని ఎక్కడికి వెళ్తే తిరిగి రాక్కర్లేదో ఆ లోకానికి వెళ్ళు అన్నారు. ఈయనే పరమపదనాథుడు కాకపోతే కానీ ఇక్కడ ఇంకో నీ మాల ఉందండి, ఈ బ్యాగు నాది, అధికారం కూడా నాదేగా. ఇప్పుడు నేను వీళ్ళ పిల్లలు ఇద్దరికి ఇమ్మని విష్ణుకి ఇచ్చాను, నాకు అధికారం ఉంది, ఇది నా బ్యాగ్ నాది, ఇది మన స్థాయి. మరి భగవంతుడితో అన్ని లోకాలు ఆయనవే కదా, రామచంద్ర వృత్తి చెప్పాడు నువ్వు ఎక్కడికి వెళ్తే తిరిగి ఆ పిల్ల అక్కడికి వెళ్ళాను, ఇలా ముగ్గురికి చెప్పాడుగా. ఇంకెవరు మళ్ళీ శబరి, మళ్ళీ వాళ్ళిద్దరున్నారే విరాధుడు కబంధుడు, ఇలా భగవంతుడు ఇవన్నీ ఆదిశేషుడు చెప్తారుగా. నువ్వు వద్దనుకున్నా కూడా నీలో సుప్రమసి బయటకు వస్తుంది, నీ యొక్క పవర్ చూపించాల్సి వస్తుంది. నువ్వు రాముడిలా జస్ట్ ఓ బెస్ట్ సన్లా, ఓ బెస్ట్ ఫ్రెండ్లా, ఓ బెస్ట్ బ్రదర్లా, ఓ బెస్ట్ కింగ్లా, ఓ బెస్ట్ హస్బెండ్ లాగా ఉందాం అనుకున్నావు, కానీ ఒక్కోసారి తప్పలేదు, పవర్ చూపించాల్సి వచ్చింది. సముద్రుడు దారి ఇవ్వబోతే బెదిరించావు, సామాన్య మానవుడు కదా బెదిరించడం కుదురుతుందా, నువ్వు దేవదేవుడివి అని అప్పుడు కదా రామానుజులుగా వచ్చారు. అవునా, నేను వెళ్తాను స్వామి, మేము జీవకోటికి సంబంధించిన వాళ్ళం, అందుకని మనమందరం ఎంతో భాగ్యం చేస్తే ఈ జన్మ, అది కూడా భారత భూమిలో, అది కూడా ఇలాంటి మహాత్ములు కట్టించినటువంటి దేవాలయంలో సేవ చేసుకుంటూ ఆ దర్శనం చేస్తూ వింటూ స్మరిస్తూ మనకి లెక్కలేదు. కానీ వాళ్ళు ఎంత కష్టపడితే ఇంతంత మందిరాలు, ఇంతంత శిల్పాలతో, ఇంతంత ప్లాన్డ్గా ఏ మిషన్లు ఉన్నాయని చెప్పారు, ఏ మిషన్లు ఉన్నాయని మోసుకొచ్చారు. కాబట్టి ఇటువంటి వైభవాన్ని వచ్చే తరానికి అందివ్వకపోతే మనం ద్రోహులుగా మిగిలిపోతాం. అందుకని దీని వైభవాన్ని మీరు ఒక ఫ్లెక్సీ మీద కూడా, అంటే అప్పటి కాలపు గ్రాంధిక తెలుగు అర్థం కాదు కాబట్టి ఈ ఆలయ చరిత్ర ఒక ఫ్లెక్సీలో అచ్చ తెలుగులో రాసి పెడితే అందరికీ అర్థమవుతుంది. అంద అన్నిసార్లు మీరు చెప్పలేకపోవచ్చు కూడా ప్రతిసారి. కాబట్టి ఇంత గొప్ప దేవాలయం అండి, ఇవాళ మా గిఫ్ట్ శ్రీరామనవమి గిఫ్ట్ రోజారమణ గారు, రామలవారి ఇంటి దేవుడు రంగనాథుడు కదా, మరి రేపు కళ్యాణానికి ఈయన వినిపిస్తున్నాను కదా. తెలుసా మీ ఎవరికైనా, రాములు వారి ఇంటి దేవుడే రంగనాథుడు, తెలుసా మీకు, తెలుసా మీకు. విభీషణుడు రాములు వారి పట్టాభిషేకానికి వచ్చి రిటర్న్ వెళ్ళాడు. ఇప్పుడు ఏమంటే పెద్ద కార్యక్రమం అండి, 14 ఏళ్ళండి అడవిలో ఇబ్బందులు పడి స్వామివారు వచ్చారు, జుట్టు అది ఏమీ కత్తిరించుకోలేదు 14 ఏళ్ళు. అసలు నీ రామాయణం చదివితే వింటే శ్రీభాష అప్లాచార్య చెప్తారు, ఆ మంగళాయన అంట చాలా బాగా కత్తిరించాడంట, స్మూత్గా అంట, అంటే చెట్ల కట్టేసి నీ కింద. ఈయనతో పాటు తమ్ముడు ఎవరు, మరి ఇక్కడ భరతుడు, అక్కడ మన ఎత్తి మీద ఆ జిల్లేడు పాలు వేసుకుని ఆయన కూడా కట్టి. అలాగే రాముడు వారు పట్టాభిషేకం చేసుకున్నాక రాముడు వచ్చాడు. రాముడు పట్టాభిషేకం చేసుకోవడానికి ముందు వస్తాడు అని ఇన్ఫర్మేషన్ ముందు వెళ్ళమంటారు హనుమంతుడిని. ఎందుకు వెళ్ళమన్నారు, ఆయన వార్నింగ్ ఇచ్చాడు భరతుడు, నువ్వు కానీ రాకపోయావా 14 ఏళ్ళు ముగిసే టైంకి నువ్వు ఇక్కడ కనపడకపోతే నేను ప్రాయప్రవేశం చేస్తా, కట్టెలు రెడీ అన్నాడు. అందుకని ముందుగా హనుమంతుడిని వెళ్ళి నువ్వు వెళ్ళి చెప్పు నేను వస్తున్నట్టు అని చెప్పారు. అక్కడ విభీషణుడు స్వామి స్నానానికి పన్నీరు అన్నీ ఏర్పాటు చేశాను, పన్నీరు కాదు ఏం కాదు, నేను స్నానాలు అవి చేస్తే మా ఆవిడ ప్రాణాలు పోతాయి, అందుకని ప్లేన్ రెడీ చేయి, ఏంటి ప్లేన్ అంటే అని ప్లేన్ ఎక్కి గబగబా వచ్చేసారు. వచ్చే లోపల హనుమంతుడు ముందు పంపిస్తే అన్నయ్య వస్తున్నాడు వదిలితో, అంటే నిజమేనా నిజమేనా అన్నాడంటే భరతుడు.
నిజమేనయ్యా, కాకపోతే నిన్నటిదాకా లేని పండ్లు ఇవాళ ఎందుకు వచ్చినాయి చెట్లకి? మేము వానల్లో వస్తున్నాం, అందుకని రాములు వారు వెంటనే ఏర్పాట్లు చేశారు. దానికి నీకు ఎంతకంటే రుజువేంటి? నిన్న లేని వసంతి ఇవాళ కనబడుతుంది, నిన్న లేని పండ్లు ఇవాళ కనబడుతున్నాయంటే రాములు వారు వస్తున్నారు. నేను దీనికి మీకు ఒక అంటే సాదృశ్యంగా ఒకదేంటంటే, అంతారామమయం జగమంతారామమయం అంతారామమయం. ఆ పాట రాఘవేంద్రరావు గారు తీసినప్పుడు రాముల వారు అలా పాదం పెడుతుంటే, అలా చేయి పెడుతుంటే వాతావరణం అంతా పచ్చగా అయిపోయింది. పక్షులు కిలకలు రావాలు, నెమళ్ళు పూజీతాలు, ఇలా వాతావరణం అంతా అమోఘంగా అద్భుతంగా తయారైపోతుంది. అది రామమయం, అది రామాయణంలో రాశారు. రాముల వారు వచ్చారు, పట్టాభిషేకం దివ్యంగా భవ్యంగా సాగింది. అలా సాగిన పట్టాభిషేకంలో అందరికీ ఏదో గిఫ్ట్ ఇచ్చారు. వీరికి కూడా ఏదన్నా గిఫ్ట్ ఇద్దామనుకుంటే, స్వామి నాకు ఆ గిఫ్ట్ ఈ గిఫ్ట్ వద్దు, నేను షిఫ్ట్ అయ్యే లోపల అదిగో ఆ గిఫ్ట్ కావాలి అన్నాడు. ఏమిటి ఆ గిఫ్ట్? మీ ఇంటి దేవుడు. ఎప్పుడో ఇక్ష్వాకుల తిలక ఇకనైనా పలుకవే రామచంద్ర నన్ను రక్షింపకున్నను రక్షకులెవరింక రామచంద్ర. అలా ఆ ఇక్ష్వాకుల నందనైనటువంటి ఈ రంగనాథుణ్ణి వాళ్ళు ఎప్పటి నుంచో కులధనము అంటారు, సేవించుకుంటూ వస్తున్నారు. నాకు కావాలి అన్నాడు. రామచంద్రమూర్తికి బోల్డ్ అంత ఉపకారం చేసినవాడు కదండి విభీషణుడు. చిన్న చితక ఉపకారం కాదు కదా, తన భార్యను తెచ్చుకోవడంలో మేజర్ పాత్ర కదా. అందుకని ఇంకా ఇచ్చేశారు. ఇస్తే ఆ రంగనాథుని పట్టుకుని ఆకాశంలో వస్తూ సాయంకాలం అయింది, సంధ్య మార్చాలి అంటే గాయత్రి చేయాలి, సంధ్యావందనం. అందుకని ఆయన ఆగారు ఎక్కడ? కావేరి. కావేరి దగ్గర ఆగి స్నానం చేసి వచ్చేసరికి అక్కడ ఒక బ్రాహ్మణుడు, ఆహా స్వామి నా తపస్సు ఫలించిందా, వచ్చావా? కావే తీరంగా నన్ను కావేరా కావే బాబు వద్దు బాబు పెట్టేద్దాను అమ్మో అది ఫ్యాన్ కాదు అమ్మో ఏంటి ఒక్కనం లేదు అక్కడ పెట్టేద్దాను అమ్మో శబ్దం తప్ప గాలి తప్ప గోళ తప్ప గాలి లేదు అమ్మో అమ్మో అలాంటి ఫ్యాన్ వద్దవుతున్నా ఇలాంటి ఫ్యాన్స్ ఉండాలి కానీ నేను ఏదో వర్క్ చేస్తున్నారేమో నేను దాన్ని చాలా కంట్రోల్లో భరించాను అది ఫ్యాన్ కాదానా నా బ్యాడ నా బాధ్యత బోను అది విజేస్తుంది నా బోను అది వినపడిన వద్దు నా టోను ఇది ఆల్రెడీ గాను అమ్మా మీ ఫ్యాన్లు మండిపోను ఇది వర్క్ ఏమో సర్లే జర్క్ ఇవ్వకూడదని అలాగా స్పార్క్తో ఉన్నాను. అలా రంగనాథుడు చుట్టూ ఆయన తిరుగుతూ స్వామి వచ్చావా వచ్చావా అని ఆనందపడుతుంటే నేను స్నానం చేసి వచ్చి సంధి చేసుకుని ఏమి పట్టిపోదాం కదా అని అలా బ్యాగ్ తీసుకుని నాదే అని ఏమిటిది నా కోసం తపస్సు చేస్తే రంగనాథుడు వచ్చాడు అంటాడు ఆయన. ఈయనంటాడు ఊరికో నాకు రాముడే ఇచ్చాడు అంటాడు. నో నో ఇద్దరు కొట్టుకుంటారు. అప్పుడు ఇంకా అశరీరవాణిగా స్వామివారు చెప్తారు, విభీషణ నాకు ఇక్కడ బాగుంది, ఈ కావేరి మధ్యదేశే ఈ కావేరి చుట్టూ అలా ఒక హారంలా ఉంది, ఆ చల్లని గాలు ఇవి నాకు బాగా నచ్చినాయి, రాగాల్లో సావేరి నదుల్లో కావేరి, కాబట్టి వదిలేనండి ఈసారి నీకు సారి మనకు కనబడదాం ఇంకోసారి అని తెలుగు ఇంగ్లీషులో అన్నింటిలో చెప్పేసి ఇక్కడ ఉంటాను, నువ్వు ఎలాగా రాక్షసుడు నీకేం ఎంతసేపు వస్తావు అలా నీకేం ఫ్లైట్ బుక్ చేసుకోవాలి ఎలా అయితే ఫ్యూ లైన్లో ఉంచుకోవాలి అందుకని నువ్వు అలా అలా రాత్రి వచ్చేసే రోజు రాత్రి సేవ నీది అన్నారు. ఈరోజు కూడా శ్రీరంగంలో ఆ శయన సేవ అంతా విభీషణుడు ఆయనే చేస్తాడు, ఆయనకి అప్పుడు చెప్తాడు. కాబట్టి భగవంతుడికి వారు వీరని భేదమేం లేదు. అదేందా ప్రహ్లాదశ్చాస్మి దైత్యానాం కాల కలయతామహం అన్నారు. ముగేనాన్నాంచ ముగేంద్రో వైరతేయశ్చ పక్షిణాం. కాబట్టి పక్షుల్లో నేను గరుత్మంతుణ్ణి, మృగాల్లో నేను సింహాన్ని, దైత్యుల్లో నేను ప్రహ్లాదుణ్ణి అని చెప్పారు. కాబట్టి అటువంటి భగవంతుడు అక్కడ శ్రీరంగంలో అలా వెలిసి ఈరోజు కూడా అందుకే మనం ఆ కీర్తనలో సదాశివ బ్రహ్మేంద్రులు రచించారు, మన ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు అద్భుతంగా పాడారు కదా, రంగ
సింగపూర విహార శ్రీరంగపూర విహార జయ కోదండ రామావతార రఘువీర శ్రీరంగపూర విహార జయ కోదండ రామావతారం అంటే ఈయన ఎవరో కాదు రాముడే అని చెప్పడానికి. అటువంటి రంగనాథుడు రాముడే, రాముడి వారికి ఇంటి దైవమే. అంటే మరి రాముడి వారికి మీరు చెబితే నవ్వుతారు. శ్రీభాష అప్రాచార్యులు వారు చెప్తారు రాముడు దేవుడని ఎవరికి తెలుసు? లక్ష్మణుడు తెలుసు, సీతాదేవి తెలుసు, హనుమంతుడు తెలుసు, రాముడి తెలుసు, రాముడు తెలియదు. రాముడు దేవుడైనా వాళ్ళందరికీ తెలుసు, రాముడు తెలుసు ఎవరిని తెలియదు అని అడగండి. రాముడు రావణ ఎక్కడైనా నేనండి, మా నాన్నగారు అండి, మా అమ్మగారండి, కౌశల్యండి, మా ఆవిడండి, సీతండి, మా తమ్ముళ్ళండి, మా ఊరండి, ఇలా మాట్లాడతాడు అంతే. నేను దేవుణ్ణి అన్నాడు. చివరికి బ్రహ్మదేవుడు వచ్చి రావణాసుని చచ్చిపోయాక ఎంత స్తోత్రం చేస్తే అబ్బాయి మీరు అనుకుంటారా అని నేను వీళ్ళ అబ్బాయిని అనుకుంటానండి అంటాడు అంతే. ఎక్కడ బయటపడ్డం అలాగే ఉంటాయి. ఎందుకు అలా ఉంటాడంటే వచ్చిన పర్పస్ అది, నాకెవరు కావాలంటే రాముడు చెప్పాడు మనుష్యానం అంటాడు. మనుష్యానం అంటాడు నాకు మనుషులు కావాలి అంటే అందుకు వచ్చాను అంటాడు. అందుకని మనం ఎంతో భాగ్యం పొందాము. అందుకని రాముడు ద గ్రేట్ గ్రేటెస్ట్ హ్యూమన్ బీయింగ్ అనమాట. అందుకే రామాయణం చదివితే వింటే రాముడు దైవం అనుకోకుండా వినాలి. అదే భాగవతాదు, భాగవతాన్ని విన్నా చదివినా కృష్ణుడు దైవం అనే చదవాలి, వినాలి. ఎందుకంటే ఆయన రావడమే రావడమే టాప్ ఎక్స్ప్లెయిన్ చేశారు కాదు అసలు పుట్టడమే సతులాల ఓ సతులాల చూడరే శ్రావణ బహుళాష్టమి కదలా ఏ మొదలాయ్ ఇదిగో శ్రీకృష్ణుడు పుట్టేయపుడే శంకు చక్ర గద పద్మాలు ఎట్టు ధరించెనో ఈ కృష్ణుడు అట్టే కిరీటము ఆభరణాలు ధరించి ఎట్ట ఎదుటనున్నాడు ఈ కృష్ణుడు సతులాల ఓ సతులాల అంటే పుట్టేయపుడే శంకు చక్ర గద పద్మాలు ఎట్టు ధరించెనో ఈ కృష్ణుడు అట్టే కిరీటము ఆభరణాలు ధరించి ఎట్ట ఎదుటనున్నాడు ఈ కృష్ణుడు అంటే అన్ని ఆభరణాలతోనూ నేనే సుప్రీం లార్డ్ని అని వాళ్ళ అమ్మ నాన్నకి రావడమే. మీరింతకుముందు నన్ను అడిగారు మూడుసార్లు పుట్టమని, రెండుసార్లు పుట్టేశాను, ఇది మూడోసారి లాస్ట్, మీకు ఇకపోయిన బూస్టు, మళ్ళీ పుట్టడం వేస్టు, ఈ ప్రపంచం అంతా రోస్టు, జస్ట్ ఇది టేస్టు. సో ఐఎమ్ గోయింగ్ టు సన్నం కంసుల బాధ కారణం ఇంకా ఓన్లీ ఐ విల్ షో ఫన్నం అని చెప్పి మీరు చూడొచ్చు కదా. మీరు మీరు చూడండి ప్రతిసారి ఆయన అలా ఓపెన్ అయిపోతుంటాడు. పోతను వచ్చింది సాత్తులు గోపాలకృష్ణాచార్య చెప్తారు ఎందుకు వచ్చింది మనకు ఆల్రెడీ గతంలో బ్యాడ్ నేమ్ వచ్చింది ఈ ఎలతోను మన కళ్ళు మూసుకుంటే ఆవిడ వెళ్ళిపోతుంది అనుకుంటారు. బ్యాడ్ నేమ్ ఏంటి ఆయన అంతకుముందు ఈ లవకుశునికి ఈయనే వాళ్ళ నాన్నగారని తెలియదు కదా. ఈ లక్ష్మణుడి పిల్లలు రాముడు గారి పిల్లలు మాట్లాడుకుంటూ గుర్రాన్ని అదే అశ్వం మీద ఆ గుర్రం మీద రాస్తారు ఎవరైనా కులీనులైనా రాజులు ఉంటే పట్టుకోండి అన్నారు. ఎంత పొగరు అయోధ్య వాసులు అయింది ఇలాంటి పౌరుషమైన మాటలు మాట్లాడచ్చా మీరు రాముడు వారి రాజ్యం అని వాళ్ళంటే మా రాముని ఆక్షేపిస్తావా అని ఈ లక్ష్మణుడు చంద్రకేతు అని వాళ్ళ పిల్లలు అంటారు. మీ రాముడు గొప్ప మాకు తెలుసులే అని వాళ్ళ నాన్నని తెలియదు అందుకని వాళ్ళు ఆక్షేపించేస్తారు. అదేగా తాటకం చంపాడు ఆయననా ఇలా మాట్లాడతారు. సో అందుకని కృష్ణుడు అనుకున్నాడు మా పిల్లలే నన్ను ఆక్షేపించారు అప్పుడు లేడీస్తో మొట్టమొదటి వారు చంపింది తాటక కదా ఎందుకు వచ్చాను గొడవ ఇప్పుడు కళ్ళు మూసుకుంటే పోతే మనం రావడం బోని బోని వెళ్తా ఎందుకు అని కళ్ళు మూసుకున్నాడు. మూసుకుంటే ఈ పోతన దాని చావు దగ్గరించింది అదేమో వచ్చింది పాలిచ్చింది విషం ఇచ్చింది అని పాలే చేయండి ఏ విషం అయితే చేయండి విషారీపు మన అర్థం ఉండే ఆయన పడుకునేది దేనిదండి ఆయనకి విషయం ఏమన్నా చేద్దా అని చెప్పండి అకష్టం అయిపోయాడు. సో కాబట్టి ఆయన సరేలే పాలు విషం
ప్రయాణం మొత్తం మూడు కలిపి స్ట్రా వేసుకుని ఎక్స్ట్రా లేకుండా మొత్తం తాగేసేది. వచ్చింది సచ్చింది. విషయం ఏంటి, అవి అప్పుడు 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 ఫస్ట్ ఎవరిని వేస్తాడు తాతకి, ఇక్కడ ఫస్ట్ కోతలు, అప్పటి నుంచి లేడీస్ ఫస్ట్. ఊరికే అన్నాడు గొడవ పోతాడు అని కృష్ణుడు ఫీల్ అయ్యాడు. అలా అంటారు నన్ను ఫస్ట్ మళ్ళీ మమ్మల్ని అంటారని అనుకుని మళ్ళీ అప్పుడు చెడపేరు వచ్చింది, మా పిల్లలైనా ఆక్షేపించారు, ఇప్పుడు మళ్ళీ లేడీస్ ఫస్ట్ మొదలు పెడితే మళ్ళీ అంటారని పాపం కళ్ళు మూసుకున్నాను నిద్రపోతాము అంటే మా ఆవిడ వెళ్ళలేదు. అలాగా భగవంతుడు సుప్రమాసి ప్రతిసారి దాన్ని తగలబెడితే ఆ కూటల్ని ఆరు మైళ్ళు ఉందని దాని బాడీ ఏ ఊళ్ళో బా మొక్కను ఆ ఊళ్ళో కట్ చేసి తగలెత్తామని నందుడు ఆర్జించాడు. అది అంతకంటే తగలట్లేదా, ఏ మొక్క మొక్క తగలేసుకుంటే మంచి సుగంధపు వాసన అంట, మంచి గంధపు వాసన. ఎందుకు వచ్చిందంటే అది ఎవరి చేతిలో నేత్రాలైంది, స్వామివారి చేతిలో కదా. కాబట్టి భగవంతుడిని నువ్వు శత్రుభావంతో స్మరించినా మిత్రభావంతో స్మరించినా లాభమే. నువ్వు 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 కరెంట్లో వేడు తెలిసిపెట్టినా తెలియపట్టకపోయినా ఏమొచ్చింది అలాగే. కాబట్టి భగవంతుడు నువ్వు తెలుసో తెలియకో నేను చెప్తారు కదా, భాగవతంలో చెప్తారు కదండి, అంటే అక్క ఏంటి సాంకేత్యం పారిహాస్యంచ స్తోభం హేళనమే వచ్చి అంటే భగవంతుడినంట వైకుంఠనామ గ్రహణం అంటే భగవంతుని స్మరించేటప్పుడు సాంకేత్యం అంటే కోడ్ లాంగ్వేజ్ లాగా ఇద్దరు దొంగలు రే సాయంత్రం వెళ్దాం మనం ఎక్కడ కలుద్దాం ఊరు చివరి పాడుకుని రామాలయం ఉంది నువ్వు వచ్చి నాకు ఎలా తెలుస్తుంది చకట్లో నువ్వు బయటకు వచ్చి శ్రీరామాను నేను లోపల నుంచి జయరామ అంటాను దేనికి పడుకున్నారు అసలు కోడ్ లాంగ్వేజ్ అంతేనా అయినా సరే మరి లాభం పడిపోయిందా అవునా తర్వాత సాంకేతిక పారిహాస్యం ఇప్పుడు ఆ నామాలు పెట్టాడు ఆహా ఆ నామాలు ఆ శ్రీమతే రామానుజన్మ అని వెతకాలని అన్నాడు వాడు కానీ మరి ఎవరిని తెలిచాడు రామానుజన్ తెలిచాడుగా వాడికి లాభమే సాంకేత్యం పారిహాస్య స్తోభం హేళనమే వచ్చాం హేళన చేస్తూ ఎలా చెప్పినా నువ్వు హేళనగా చెప్పినా ప్రేమగా చెప్పినా వెటకారాన్ని చెప్పినా లేకపోతే సాంకేతికంగా ఎలా చెప్పినా వైకుంఠ నామకం వైకుంఠుడి యొక్క నామం చెబితే వాడు ఉద్ధరింపబడతాడు. అందుకని ఈ కలియుగంలో మనం అందరం భగవన్నామం ద్వారా మాత్రమే ఉద్ధరింపబడతామన్న అందరూ ఒకసారి ఈ కలిసంతరం ఉపనిషత్తులో చెప్పినటువంటి నామం చెప్తాం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ 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 హరే హరే జయ శ్రీనారాయణ. మీ అందరికీ మా కన్నయ్య స్వామి గారు ఒక జగన్నాథుడు కృప ఇస్తారు. అలాగే దత్తు దత్తు వాడేడి దత్త లేడా పర్లే పర్లే నన్ను అందరికి అన్ని ఇచ్చేసే ఇచ్చేస్తే ఇది అసలైన రాముల వారి భజన ఇది. అంటే రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం మూడో లేని అబద్ధం ఉంది పుట్టుడు చేశాడు. ఇది ఒరిజినల్ తన కనబడేటట్టు అర్థం మీద అంటించి దాన్ని నేర్పించేయండి. ఒకటి దాచుకుంటాను ఇంకెవరైనా ఒకటి తీసుకుంటాను. ఇది ఒరిజినల్ ఉన్నాయి పర్లేదు. ఇంటి కోటి తీసుకోండి, మంచి కోటి తీసుకోకండి ప్లీజ్. ఇంటి కోటి తీసుకోండి, ఇంటి కోటి తీసుకోండి, మంచి కోటి తీసుకోకండి. స్టిక్కర్ ఇది మంచి కనబడేటట్టు ఇంకా పర్లేదు పర్లేదు మీకు సరిపోతాయి అనుకుంటున్నాను. నన్ను రెండు మూడు తీసుకోకండి ప్లీజ్. ఇంటి కోటి తీసుకోండి, ఇంటి కోటి తీసుకోండి. నన్ను వచ్చింది అందరికే ఇంటి కోటే తీసుకోండి. దాదా మరి అమ్మకి ఇచ్చే మళ్ళీ ఉందో మరి కార్డు స్టిక్కర్లు పేపర్లు అన్నీ వచ్చినాయా నీకే అన్నీ ఇవ్వునా అసలు ఏం అడగద్దు. కార్డు పేపర్లు స్టిక్కర్లు గొర్రె పేపర్లు అన్నీ ఇచ్చేది అందరికీ ఇంటి కోట చెప్పండి. ఈ నాన్న పిల్లలు ఇది మా కన్నయ్య స్వామి అందరికీ శతకోపం మాదిరి పూరీ జగన్నాథ స్వామి వారి యొక్క పళ్ళు దోముకునే స్టిక్ ఇది. జై జగన్నాథ్ జై జగన్నాథ్. మీరు అందరికి ఈ లోపల మీరు అందరికి ఇచ్చేయండి ఈ లోపల కొన్ని దేవాలయం ఇవ్వాలి. నన్ను అందరూ అన్నీ తీసుకోండి
కార్డు స్టిక్కర్లో పేపర్లో గొర్రె పేపరు ఏకాదశి పేపర్ అన్నీ తీసుకోవాలి. తీసుకుంటే దత్తు ఎక్కడున్నాడు? దత్తు లేడా? అన్నీ తీసుకోవాలి. నో కరువు నో కక్కుతే అన్నీ తీసుకోండి ప్లీజ్, అన్నీ తీసుకోండి. అందరూ అన్ని తీసుకోండి. ఈ దత్తు కనపడలేదే. అలాగే విష్ణు ఇది చూడు, ఇంటి కూడా చెప్పు నీకు. అలా వెళ్ళిపో వెళ్ళిపో స్వామి రండి. తులసి మహారాణికి కేవలం అర్చక స్వాములు మాత్రం రండి, కేవలం అర్చక స్వాములు రండి ప్లీజ్. ఇది బృందావనం నుంచి తులసి పనికొట్టుని ఇంటికే తెస్తారు, ఎందుకంటే అలా శ్రీరంగం వెళ్ళినప్పుడు కూడా అడుగుతారు. అందుకని ఖచ్చితంగా వెళ్ళినప్పుడల్లా అంటే చాలా కొంటాం, ఇవో కొన్ని కట్టలు పక్కన పెట్టుకుంటాం. జై రంగనాథ్ భగవానికి, శ్రీ రంగనాథ్ పెరుమాల్కి. మీరు మాతో వస్తారు కదా, ఇక్కడ కదా, ఓకే ఇక్కడే మాతో ఉంటారండి. జై రంగనాథ్ పెరుమాల్కి. గోవింద నాన్న ఏ పేరు హరీష్? హరీష్ అందరికి చేతి తాడు కట్టుకున్నా, అందరు పెట్టినారండి పెట్టు, అందరు పెట్టు. తులసి చాలా దానికి రూల్స్ ఉంటాయి నాన్న, కాదు అది శాశ్వతంగా కొన్ని నియమాలు ఉంటాయి నాన్న, అందుకని అందరికి అన్నీ ఇవ్వండి నాన్న, లేదు అందరికి అన్నీ ఇవ్వండి. స్వామి ఉన్నారండి అని తెలుసుగా, కన్నయ్య నీకు ఇస్తాను రారా. మరి నీకు మాల నేను వేసిందా? నీకు వేసాను కన్నయ్య. తమ్ముడు నువ్వు వెళ్తావా కన్నయ్య? ఆల్రెడీ ఓపెన్ అయింది. ఫేసింగ్ మరి మరి మీ పేరు ఏం పేరు కబుర్లు చెప్పరా? కొన్ని కొన్ని చాలా సంతోషం ఉన్నాను. నేను ధర్మగిరి పరిశ్రమలో ప్రతిష్టాంతం అక్కడ దీక్షితులు గారు అని చెప్పి శ్రీవాష అప్పలాచాలగారి దగ్గర నేను స్పరిశించి దర్శించి శ్రవణించి వారి గురువు గారైన తీకం గోపాలాచార్య గారి వారి దగ్గరనే నేను సంస్కృతం నేర్చుకున్నాను. చాలా గొప్పవారు మహోపాధ్యాయులు గురువుగా నిరంతరం తెచ్చుకుంటున్నారు. గోపాలాచార్య నడిగడ పారాయణ అక్కడ మా తిరుమలలో ఏపీఎస్ కంప్లీట్ చేశారు, 2010 నుంచి 2018 వరకు కంప్లీట్ చేసి అన్నకి వీరి అన్న నన్ను అందరికి అన్ని అయినాయా? నేను మీకు మాల ఇస్తాను కానీ జపం చేసే మాల ఇస్తా. రోజు మాల జపం చేయాలి. ఇది క్రోధినామ సంవత్సరం అదవుతున్నా. సరే వీపు చేస్తున్నావు? వీపు తేయడం లేదు. తోపు ఓకే ఓకే తీ నీ ఇష్టం. మా రెడ్డి ఎలా అంటారు అటు పక్క నుంచి జనాలు ఈ 2000 ఈ 2000 ఇలా పట్టుకుని హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.
ఇది కలియుగంలో గొప్ప ముఖ్యమైన మంత్రం, ముఖ్యమైనటువంటి నివారణ ఉపాయం. నన్న ఇది నా మాట కాదు, నారదులు వారు బ్రహ్మదేవుని అడిగితే చెప్పిన మాటది. ఇది షోడశకం నామ్నాం కలికల్మషనాశనం. నాతరో పత్ అంటే దీన్ని మించింది ఇంకోటి లేదు, ఇంకో మార్గం లేదని చెప్పారు. నన్న కాబట్టి దీంతో మీరు రోజు మీ కార్డు ఇచ్చారు కదా, ఆ కార్డు మీద ఉంది, ఈ స్టిక్కర్ మీద ఉంది, ఈ మంత్రం రోజు 108 సార్లు నెమ్మదిగా అందంగా చెప్పండి. ఈ పైన ఒక మంత్రం ఉంటుంది, జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభునిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తముంద. ఇది ఈ కార్డు రాలే, కార్డులు ఇవ్వలేదా? ఎరా ఇది అది స్టిక్కర్, అది ఇది స్టిక్కర్ అద్దం మీద అంటించు, సరే ఇస్తా. మీరు వినలేదంటే అందరికి ఇచ్చాను. ఈ కార్డు ఎవరు రాలేదు అది తీసుకోండి. ఈ పై మంత్రం మీ పేరు అందరికి ఇవ్వనా కుప్ప తీసుకెళ్ళి అందరికి. ఇగో ఈ పై మంత్రం ఒకసారి చెప్పి, పై మంత్రం ఒకసారి చెప్పి 108 సార్లు హరే కృష్ణ మంత్రం చెప్పాలి. నానా ఓకేనా? నేను తీసుకోవాలి, అవి మీకు రాలేదు. జపం చేసేవాళ్ళు జపమాలు తీసుకోండి. జయ శివనారాయణ బుక్ రాసింది. అయ్యో జయ శివనారాయణ కార్డులు స్టిక్కర్లు అందరూ తీసుకోవాలి. జపం చేస్తా అన్న వాళ్ళు జపమాలు తీసుకోండి. మేకు తగిలిస్తా ఉంటే మా ఇంట్లో కూడా మేకులు ఉన్నాయి. అదేనా ఖచ్చితంగా రేపటి నుంచి శ్రీరామనవమి ఖచ్చితంగా 108 సార్లు ఒక్క మాల 10 జపం చేయండి. మర్చిపోద్దు అందరికి అయినయా? ఇంకా టైం అయింది, మా ఓపిక కూడా అయింది బాబు. స్తంభాలు చూస్తే జయంతు జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ జయ రంగనాథ స్వామి భగవానికి జయ రంగనాథ జయ రంగనాథ జయ రంగనాథ జయ జయ రంగనాథ జయ శ్రీరామ్ బాటిల్స్ అన్ని తీసేసాను. స్వామి ఏదైనా కార్యక్రమాలకు చాలా సంతోషం, చాలా సంతోషం. ఒక ఫోటోది చేయకూడదు. రేపటి నుంచి ఒక మాల జపం చేయండి. నెలలో కాదు, జపం చేయడానికి రోజు 10 జపం చేస్తేనే తీసుకోండి. మీకు తగిలిందని మెల్ల వేసుకుంటా అంటే తీసుకోకండి. 10 టైం ఇవ్వగలిగిన వాళ్ళే తీసుకోండి ప్లీజ్, డోంట్ వేస్ట్. యశోవర్ధను బంగారు తండ్రి చాలా సంతోషం. అన్న వెళ్ళా బయలుదేరి, చాలా ఆనందం, చాలా సంతోషం. యశోవర్ధన్ వాళ్ళ లైక్ ఇప్పుడు అందరికి సమన్యాయం. జై శివనారాయణ జై శివనారాయణ. అమ్మా నన్ను